इश्यूस अला वाई सर अंदम जन मर्चिपदा वाले मनमेमन बैठ वाल मनमेमी फेसमो मैक्सीम अंदर एक्सप्लेन नड़पच्चा एलक्षन्स एलक्षन्स एंत करेक्ट एंत जरिए अंदर अंटे एलक्षन ईवन काउंटिंग यूट्यूब मोतम पेटे सर सो एव्रीथिंग वाज सो ट्रांसपेरेंट इंत ट्रांसपेरेंट जरिगिपोयिन तर्वात वाळ्ळु ओडिपोयिन तर्वात इंकिप्पुडु నిన్న యాక్చువల్గా ఏదో సిచ్యువేషన్లో పరిచూరి గోపాలకృష్ణ గారితో మాట్లాడాను నేను ఈ సంతకాల గురించి దేనికి వస్తే ఎప్పుడు స్వారింగ్ ఇన్ సెరమనీ అన్నారు ఆయన సార్ 22nd అనుకుంటున్నాం డైరెక్టర్ గారు 22nd ఫిక్స్ చేశాము అని చెప్పా చెప్తే 22nd వరకు ఎందుకు ఆగుతున్నారు మీరు వెంటనే చేసేసి ఉండొచ్చు కదా చాలా ఇష్యూస్ వస్తాయి సంతకాలని అదని ఇదని మీరు వర్క్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా అన్నారు ఆయన అంత బికాజ్ ఈజ్ అ సీనియర్ మ్యాన్ ఆయనకి తెలియదా सो इतना मुझे ईन चपेन का अंटे सीएम बीएम अंदर एलक्षन मुदे जरूर ई मीन वन एलक्षन ओडिपाई गवर्नमेंट डिजाल्व अर्वा आब्विस् मंच मुहूर्त चूसको स्वेरिंग इन सेरेमनी जरिए पनल बेसिकल अदे सदुद्देश मन अंदर अना और फीलिंग तो मैं चला सिंसियर पनचे पद गंटे वे आफीसो कुर्चे नैन नरेश षूटिंग लाखी मेजर थिंग्स फैल्स हिल्स अभी बटी एलसी चूसी मैं लाइफ इंसूरेंस चूसी चाल टेंशन पड़ा अंदर में सो बेसिकल दट समथिंग वेरी इंपॉर्टेंट कदा ये क्षण में एला जो इलेक्शन्स वस्ताई इपड़ना मुंना कोई जरगा जरिपाली सो इवीं चेयर उद्देश्य तो चाल सिंसर् पनचे मेमक इला षाकर वाला अंत जनवन एला चिंलू मन पंतम बटी इलाकूदी लागत असल इंदाला असल नदे वो ने अरुणाचल पदा नर बलवंत कुर्चोबे लागार दी आयन सर ओडिपोन तरह अदा इंक इपड़कूला वेला वेलाड़ती आयना मेमा నాకైతే నిజంగా చాలా చాలా షాకింగ్ గా అనిపించింది ఇదే కాకుండా అదే ఇదే కాకుండా నేను ఒక నాగబాబు గారితో సహా ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి ఒక కీ పోస్ట్ కి ధైర్యంగా ఒక లేడీ వచ్చి నిలబడి చేయడం నాకు చాలా నచ్చింది అమ్మా అందరూ అన్నారు సోకాల్ ఇప్పుడు అబ్జెక్షన్స్ రేస్ చేసే వాళ్ళు కూడా చెల్లమ్మ బావని మాట్లాడుతున్నారు నా గురించి కూడా నా ఎలిజిబిలిటీ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది టు ది ఎలక్షన్ ఆఫీసర్ ఏంటి ఆఫ్టర్ మీ విన్నింగ్ After so many people realizing and telling, so you are the right person. And చెప్పిన తర్వాత కూడా ఇప్పటికి కూడా నా ఎలిజిబిలిటీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే ఇవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు రాజశేఖర్ గారు అన్నట్టుగా రేపు ఏప్రిల్ లో వాళ్ళు చెప్పిన టైం కే పోని మనం 10 రోజుల తర్వాత స్వేరింగ్ ఇన్ చేసిన తర్వాత కూడా ఎన్ని ఇష్యూస్ తీసుకొస్తారన్న ఫియర్ అయితే వస్తుంది మాకు ఇప్పుడు యాక్చువల్ గా ఇది ప్రెస్ మీట్ ఎందుకండి ఏదో మీలో మీరు మాట్లాడుకోవచ్చు కదా అంటే ఇప్పుడు ఇది ఇలా వదిలేస్తే రేపు ఇంకా ఎంత వరకు వెళ్తుందో So we really want to put an end to this. This is not a drama. This is not a game. Sincerely, we have come to work. So మేము వర్క్ చేయడానికి మీకు ఇబ్బంది ఉంటే ముందే చెప్పేయండి సో దట్ అట్లీస్ట్ మేము అందరికి నమస్కారం పెట్టి అమ్మ మేము పని చేయాలనుకుంటున్నాం మేము లాగుతున్నారు మేము చేయలేకపోతున్నాం మేము వెళ్ళిపోతాం అని చెప్పేస్తాం వద్దు కదా ఎందుకట్లా సో we are not ready for fight. మేము ఇక్కడ ఎవ్వర్మే ఫైట్ కరాలే అందరం సిన్సియర్గా పని చేద్దామని వచ్చాం వాళ్ళందరినీ ఫస్ట్ థింగ్ అందరూ రండి తనన్నట్టు శ్రీకాంత్ గారు ఫోన్ చేస్తే కూడా రాజశేఖర్ గారు అదే అన్నారు శ్రీకాంత్ గారు మీరు నేను గెలిచినా మీరు ఉండాలి నాతో ప్రతిదీ నాకు చెప్పాలి యు షుడ్ గైడ్ మీ అని అన్నారు ఆయన అంత బాగా మాట్లాడారు సో వీఆర్ ఆల్ వన్ అని అనుకుని పని చేయాలని అనుకుంటున్నాం ఆ ఉద్దేశం లేకపోతే ఇప్పటికీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ చెప్పేయండి మాకు ఆ ఉద్దేశం లేదు మేము మిమ్మల్ని ట్రబుల్ చేయాలని డిసైడ్ చేశామంటే మనకి ట్రబుల్ వద్దు ఎందుకంటే జెన్యూన్ గా అందరమే మాకి మంచి జరగాలని ఆలోచిస్తున్నాం ఈ మాల ఇలాగా ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో కాన్స్పిరసీలు గొడవలు యుద్ధ అసలు దానివల్ల నష్టమే గాని ఎవరికి మంచి జరగదు ఇంకా ఫర్దర్ గా ఆల్రెడీ నష్టం జరిగింది బెటర్మెంట్ చేయాలనుకొని మేము వచ్చి మేము ఇంకా నష్టం కల్పించిన వాళ్ళం అవుతాం ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ ఉంటే బేసికల్ గా సో ఈ అట్మాస్ఫియర్ ఉంది ఇది తెలియజేయాలి ఇది అవసరం అనే ప్రెస్ కి రావడం సో ఇప్పుడు ఫర్దర్ గా నరేష్ గారు చెప్పినట్టుగా ప్రెస్ వచ్చింది ప్రెస్ వాళ్ళకి ఎవరికి బాధ లేదు లేదు ప్రెస్ కొంచెం లోపల హ్యాపీ ఏంటంటే ఎలక్షన్ ముందే ఏదో జరుగుతది అని ఎదురు చూశారు నేరేనా ఇప్పుడు ఆయన ఇంతకు ముందు ఫస్ట్ అడిగిన దానికి మీరు సార్ ఏముంది ఒక నిమిషం 10 రోజులే కదా 10 రోజుల తర్వాత స్వైరింగ్ ఇన్ చేస్తే అయిపోతుంది కదా ఆయన ఒక మాట అన్నారు సో బేసికల్ గా అదే కరెక్టే 10 రోజుల తర్వాత ఏమీ కాదు కానీ ఇవన్నీ మా మనసులో భయాలు అంటే 10 రోజులు ఇప్పుడు ఎవరు చేస్తారు అక్కడ పనులు ఈ ఎల్ఐసికి ఏ సమాధానం చెప్తాం ఇంకా కొన్ని చెక్కులు పెండింగ్లు పేమెంట్లు అని వాటికి ఎవరు ఏం చెప్తాం సో సో మెనీ ఇష్యూస్ ఆర్ దే సార్ అప్పుడు ఆలన్న వచ్చి సార్ లేదు ఈ 10 రోజులు మీరు ఆఫీస్కి రాకండి మేమే కూర్చుంటాం మేము ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ చేసేస్తామని ముందే చెప్పుంటే ఫైన్
We would have done that, okay, we solve it, sir. These issues are not matter, and as the my point, this is so simple. Dini ki aagi, me manni fix cheskunna ka. ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి మీది కనుక జరిగితే మేము కోర్టుకి వెళ్తాం, మీ ఛాలెంజ్లు దేనికి మేము కాదనిలే కదా, మేమంటే మేము రెడీ ఫర్ ఫైట్ అని మేమంటే అనుకోవచ్చు, మేము అది అంటలేదు, మేము జెన్యున్గా ఇష్యూ లేదనుకోండి. ప్రెస్ కూడా మీరు నేను మాట్లాడింది కోప్పడకండి, ఫైట్ కాదు, ఇది సరదాగానే మాట్లాడు. అది జోక్ సార్, మీకు తెలుసు మాకు తెలుసు, మీరు మేము ఎంత విఆర్ ఆల్ వన్, మీరు లేకపోతే మేము లేము, అలాగే మేము లేకపోతే మీరు లేదు, నేను ముందు నుంచే చెప్తుంటా. మా సర్వైవల్ మీ వల్ల, మేమేంటి ఈరోజు ప్రజలు మమ్మల్ని ఇలా గౌరవిస్తున్నారంటే మీ వల్ల, అందుకనే మీకే చెప్పుకుంటాం ఏదన్నా మంచి అయినా చెడైనా. సో బేసికల్గా ఇది మాట్లా అంటే ఆయన అన్నదానికి సమాధానం, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని. అలాగే పెద్దవాళ్ళతో కూడా మాట్లాడాం, డిస్కస్ చేసాం, వాళ్ళన్న కొన్ని మాటలు ఇప్పుడు మేము చెప్పలేం. సో బేసికల్గా అందరూ మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, అందరూ మేము చేసేది కరెక్ట్ అనే అంటూనే ఉన్నారు, అందుకనే అంత ధైర్యంగా ఇంత ధైర్యంగా మేము ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నామంటే వీ నో వీఆర్ రైట్. మా వెనక పెద్దవాళ్ళందరూ మేము రైట్ అనే చెప్పారు. బట్ ఈవెన్ దెన్ ఇట్స్ మస్ట్ దట్ యూ షుడ్ ద పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. ఆయనకు కూడా మేము ఎందుకు వచ్చామని తెలియాలని నేను సమాధానం, ఐ మీన్ ఇది ఈ టాపిక్ తీసుకొచ్చాను. ఇప్పుడు నరేష్ గారు అన్నట్టుగా డెసిషన్ పెద్దవాళ్ళకే వదులుతాం, ఇలా మీరు చెప్పాం, మేము ఆల్రెడీ చెప్పాం, వాళ్ళు మాట్లాడుతున్నారు, పెద్దవాళ్ళకి వదిలేసి వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని స్వయరింగం చేయమంటే అప్పుడే స్వయరింగం చేస్తాము. కానీ సైమల్టేనియస్ మేము ఇష్యూస్ అన్ని కూడా చెప్పాము. సో లెట్ దెమ్ టేక్ ఎ డెసిషన్, బట్ దిస్ వీ వాంట్ ఎవ్రీబడీ టు నో. ఎందుకంటే రేపు దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ షుడ్ నాట్ రిపీట్. ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ వచ్చాక ఆలోచిస్తారు కదా వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. సో ఫర్దర్గా వద్దు, ఏదన్నా డైరెక్ట్ మాట్లాడుకుందాం, డైరెక్ట్గా డెసిషన్ తీసుకుందాం, డైరెక్ట్గా డిస్కస్ చేసుకుందాం. వీఆర్ ఓపెన్ ఫర్ ఇట్, మీరు కూడా ఓపెన్గా రండి, అప్పుడే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది, హెల్దీగా ఈ మా నిలబడుతుంది. సార్, ఇప్పుడు జీవిత రక్షాల గురించి నేను మాట్లాడుతాను, చాలా గౌరవం ఇచ్చాను వాళ్ళకి. ఏకే పాల్ దగ్గర నుంచి లక్ష్మీ పార్టీ వరకు అన్ని పార్టీలు మారారు, మూవీ అసోసియేషన్ గురించి పడ్డారు. ఓకేని, ఇక్కడన్నా రెండేళ్ళు శుభ్రంగా చేయమని చెప్తా. ఇది నేనేం చేస్తాను దీని గురించి, ఆవిడ గురించి ఏం మాట్లాడుతాను చెప్పండి, అనుభవం తక్కువ. ఆవిడ నేను మాట్లాడుతుంది, ఇప్పుడు మీ చెక్కుల మీద సంతకం, పక్కన సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ కూడా చెప్తుందమ్మా నేనే జనరల్ సెక్రటరీ అని. ఆయన జనరల్ సెక్రటరీగా ఆఫీస్ పనులని ఆయనే చూసుకోవాలిగా. ప్రెసిడెంట్ కన్నా జనరల్ సెక్రటరీ పోస్ట్ చాలా గొప్పది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారే ఇన్సూరెన్స్ ఏం చేసినారు, జనరల్ సెక్రటరీ ఇన్సూరెన్స్ పని, ఇంక అన్ని పనులు నేనే చేస్తాను కాబట్టి అది నేనే సమాధానం మీతో చెప్పుకోగలిగితే. ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారు ఆయన అండి, ఆయనే పక్కన ఉండగా ఇప్పుడు నేను ఎలాగే చెప్పాలంటుంది ఆవిడ, ఆవిడకేమో పాపం తెలియట్లేదు జీవితకి. ఏదన్నా ఏదైనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడానికి నాకు జీవిత గారు ఒకసారి ఫోన్ చేసి శ్రీరెడ్డి గారి విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ నువ్వు సరిగ్గా స్పందించలేదు అన్నారు. తల్లి యూట్యూబ్లు చూడమ్మా, డ్రగ్స్ విషయంలో నేను స్పందించినట్టు నాకు తెలిసి నేను ఉన్న ప్రశ్నలు ఏ ప్రెసిడెంట్ స్పందించడం. ఇదే కేబీఆర్ దగ్గర మన వైస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారిని తీసుకొచ్చి ఆ రోజు ఎంతో పెద్ద ఎత్తున చేశాం ఆ రోజు. రెండోది ఏంటంటే వాళ్ళు బ్రదరే డ్రగ్స్ అమ్ముతుంటే ఇక్కడ పట్టుకున్నారని నేను పేపర్లో చూశాను, టీవీలో చూశారు. వాళ్ళు బ్రదర్ అమ్ముతుంటే మరి అమ్మేడలు నేనైతే చూడలే, నేను పేపర్లో చూసి న్యూస్ చెప్తాను. ఒక వ్యక్తి లేని వ్యక్తి గురించి నేను అసలు మాట్లాడకూడదు, పాపం కూడా. అలా నా జీవిత గారి బ్రదర్ ఇలా డ్రగ్స్ అమ్ముతుంటే చెక్ పోస్ట్లో దొరికాడని పట్టుకున్నాడు, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, దాన్ని నేనేం స్పందిస్తా? పోలీసుల దగ్గర నేను తీసుకురాగల హక్కు నాకు ఉంటుందా? దాన్ని నాదే శ్రీరెడ్డి గారి విషయం ఇవ్వొద్దని కామ్గా ఉండడానికి ఇవ్వొద్దని జనరల్ సెక్రటరీ గారు చెప్పారు, మెంబర్షిప్ ఇవ్వద్దు అనుకున్నాం. ఇంకో చోట నుంచి పెద్ద నుంచి ఎమ్మాన్ వచ్చింది నా ప్లేస్లో, మీరుంటే మీరేం చేస్తారు చెప్పండి పోని. ఒక అవతల నుంచి అడిగింది ఒక అమ్మాయి, ఇమ్మని ఒకరు చెప్తారు, ఇస్తే రాజీనామా చేస్తామని ఒకరు చెప్తారు, ఇవ్వకపోతే ఊరుకోమని ఇంకొకరు చెప్తారు. ఆ కన్ఫ్యూజ్ ఆ అప్పుడున్న సిచ్యువేషన్లో, అప్పుడు ఆ అమ్మాయి చేసిన ప్రభుత్వంలో, అప్పుడు నేమున్న మెంటల్ బ్యాలెన్స్లో, అప్పుడు ఏం చేయాలో అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఆ జరిగిన పొరపాటు నాకు జీవితకర చెప్పడం అంటే ఆ రెండు నన్ను మనక్షోభానికి గురి చేసినాయి కాబట్టి నేను ప్రెసిడెంట్గా నుంచుందాం అనుకుంటున్నాను అన్నారు. మరి ఈ వ్యక్తికి స్త్రీల మీద అంత గౌరవం ఉంటే జనరల్ సెక్రటరీ ఇప్పుడు ఆమెనే ప్రెసిడెంట్గా చేయొచ్చుగా? ఇప్పుడు నరేష్ గారు జీవితకర్నే చేయొచ్చుగా ప్రెసిడెంట్? మేము అందరం తప్పుకునే వాళ్ళం డెఫినెట్గా. అదే అంత ప్రేమ ఉంటే